గుంటూరు నాజ్ సెంటర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ దీక్ష సమాజం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాల భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. మూడవ రోజు హనుమాన్ చాలీస పారాయణం, శ్రీ ఆంజనేయ స్వామి వేషాలతో శ్లోకాలు, 108 హనుమంతుని అష్టోత్తరాలను నామాలతో భక్తులు చాలీస పారాయణం అనే కార్యక్రమం చాలా బాగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాలుగవ రోజు ఉదయం లక్ష తమరపాకుల పూజా కార్యక్రమం మరియు సాయంత్రం పురవీధుల్లో వారి ఊరేగింపు మరియు దేదీప్యమానంగా దీపోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఐదవ రోజు హనుమాన్ జయంతి ఘట్టాభిషేకం, స్వామివారి కళ్యాణ మహోత్సవం, జూన్ 2వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ కమిటీ సభ్యులు కలిసి జరిపిస్తున్నామని తెలిపారు. దీక్షా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజున 38వ రోజు ఈ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ హనుమాన్ దీక్షా సమయం ఈ రోజున ఇక్కడ శ్రీ స్వామివారి హనుమాన్ చాలీస కార్యక్రమం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేశారు. రేపు రాత్రి మా హిందూ కళ్యాణ నుంచి కూడా మా హనుమాన్ దీక్షా సమయంలో వచ్చే విశిష్టమైనటువంటి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవం దర్శించుకుని అందరు కూడా మన్నాడు కళాక్షేత్రము ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క అన్నదానం తీసుకుని స్వామివారి దేహమ్మ.